హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. షర్మిల గారు తెలంగాణలో పార్టీ పెట్టడం మనందరికీ తెలిసిన విషయమే, కానీ చాలా రోజులు కూడా పోరాడారు, చాలా విషయాల పట్ల ముందుకొచ్చి ప్రయత్నించారు. ఇప్పుడైతే మాత్రం కాంగ్రెస్లో కలిపేస్తున్నారనే ఒక వార్త బయటకు వచ్చింది. సో ఇది ఎంతవరకు వాస్తవం, ఎవరైనా కావాలని ఇలా చెప్తా ఉన్నారనే విషయంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ తాము బాలజీ సార్ ఉన్నారు. హాయ్ సార్. సో ముఖ్యంగా పోలీసులతో కూడా ఫైట్ చేశారు సార్ ఈ పార్టీ పరంగా చూసుకుంటే, బట్ ఇప్పుడు కాంగ్రెస్లో కలిపేయడం ఎంతవరకు కరెక్ట్ అంట? యాక్చువల్గా ఆమె ఎప్పటి నుంచో మీరు అన్నట్టు ఫైట్ చేస్తూ ఉంది, కానీ అది ముందుకు వెళ్ళట్లేదు. ఆమె సిన్సియర్గానే రకరకాల ఉద్యమాలు చేస్తుంది, కానీ కేసీఆర్ ఆమెని గట్టిగా కట్టడి చేశాడు అనిపిస్తుంది. బయటికి రానికుండా ఇంటి నుంచి ఆమె పోలీసులతో కూడా గొడవ పడడానికి కూడా అదే కారణం. ఆమె ఇంటి నుంచి కూడా బయటికి రానికపోతే గొడవ పడకుండా ఏం చేస్తుంది? సో ఇది పరిస్థితి అన్నమాట. అందువల్ల ఆమె అనుకున్నది ఏంటంటే, యాక్చువల్ మెర్జీ చేయాలనేది ఆమె ప్లాన్ కాదు. ఆమె కాంగ్రెస్తో టైప్ అయ్యి పనిచేద్దామని అనుకుంది, కానీ దానికి వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి కనబడలేదు. ఎందుకంటే ఈమెకంటూ ప్రజల్లో ఒక బేస్ ఏర్పరచుకున్నప్పుడు ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ కానీ పార్టీ క్యాడర్ అని డెవలప్ చేసుకోవడం కానీ నిర్మాణం కానీ సపరేట్ అజెండా కానీ ఇవేవి ఆమెకు డెవలప్ కాలేదు ఫుల్గా. సో ఇటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ ఈమెని టైఅప్ అయ్యి ఈమెతో పొత్తు పెట్టుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఇక్కడ రేవంత్ రెడ్డి చాలా యాంటీగా ఉన్నాడు, అనేక సార్లు వీళ్ళిద్దరి మధ్య ఫైట్ కూడా జరిగింది రేవంత్ రెడ్డికి ఈమెకి మధ్య. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆమె పాదయాత్ర కూడా చేసింది, మరో ప్రజాప్రస్థానం అని చెప్పి. దాంట్లో కూడా కొంతవరకు ఆమె పోరాడుతుంది, ప్రజల్లో నిలబడి అనే పేరు వచ్చింది తప్ప, ఆమె తప్ప ఆమె పార్టీలో ఎవరు చెప్పుకోదగిన నాయకులు కానీ ఎవరు చేరలేదు. సో అదొకటి. రెండోది, సుదీర్ఘకాలం పార్టీని నడిపే ఆర్థిక వనరులు కూడా ఆమె దగ్గర లేవని చెప్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఆమె అనేకసార్లు డీకే శివకుమార్ని కలిసింది ఈ మధ్యకాలంలో. ఎందుకంటే డీకే శివకుమారు వీళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి మంచి ఫ్రెండ్స్. రెండోది, ఈమెకి కూడా అక్కడ వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ కుటుంబ పరిచయాలు ఉన్నాయి, వీళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ ఉంది విజయమ్మ గారితో వాళ్ళతో. అలాగే ఈమె అక్కడ వెళ్ళి ఒకసారి డీకే శివకుమారి బర్త్డే గురించి వెళ్ళి బర్త్డే విషయం చెప్పడం అవి చేశారు. తర్వాత గెలిచినాక, పార్టీ గెలిచినాక అభినందించడానికి అని చెప్పి వెళ్ళింది. అప్పుడే కొన్ని పత్రికలు రాశాయి ఈమె కాంగ్రెస్తో చేరబోతుందని. ఆమె కూడా ఆ రకమైన సిగ్నల్స్ పంపింది, బట్ కాంగ్రెస్ సముఖంగా లేదు. సో ఈ క్రమంలో ఏమైందంటే, ఈమె తన పార్టీని వైఎస్ఆర్టీపీ పార్టీని కాంగ్రెస్లో మెర్జ్ చేసేస్తుంది అనేది ఒక పుకార్లు బయలుదేరాయి. ఆ పుకార్లని ఈమె సపోర్ట్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది ఇండైరెక్ట్గా. ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ బర్త్డేకి ఆమె శుభాకాంక్షలు తెలియజేసింది, మీరు ఇలాగే పోరాడాలి నిస్వార్థంగా ఇట్లా ఇట్లా అని రాసింది దాంట్లో. దాంతో ఈమె చేరబోతుంది అనేది కన్ఫామ్ అని చెప్తున్నారు. లేటెస్ట్గా 8 జూలై వైఎస్ఆర్ బర్త్డే సందర్భంగా ఇడుపులపాయకి సోనియా అండ్ రాహుల్ వస్తున్నారు, అక్కడే పార్టీలో ఆమె చేరబోతుంది అనేది ఒక క్లియర్గా చాలా పత్రికలు చాలా వెబ్సైట్లు రాస్తున్నారు. ఓకే. సో అది ఒకవేళ కానీ అయితే ముఖ్య తెలంగాణలో పెద్ద ఈమె చరిక వల్ల పెద్ద చేంజ్ ఉంటుందని ఎవరు అనుకోరు, కానీ ఆంధ్రాలో మాత్రం మరింత ఇంట్రెస్టింగ్గా అయిపోయే అవకాశాలు ఉంది. ఎందుకంటే రేపొద్దున ఈమె కాంగ్రెస్ అధ్యక్షురాలు అయిందనుకోండి అక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో జగన్కి యాంటీగా ఈమె రేపు కడపలోనే కంటెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అప్పుడు కొంత, ఎందుకంటే జగన్ వైపు కాంగ్రెస్ శ్రేణులు అంతా కూడా జగన్ వైపు వెళ్ళారు ఇంతకుముందు వైసీపీ వైపు ఒకప్పుడు కాంగ్రెస్ వాళ్ళు. సో కాంగ్రెస్ కూడా వైఎస్ఆర్ని ఓన్ చేసుకోలేక ఇబ్బందులు పడతా ఉంది కాబట్టి వైఎస్ఆర్ని జగన్ ఓన్ చేసుకున్నాడు. సో వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పేరు పెట్టుకున్నాడు, వైఎస్ఆర్ని తమ నాయకుడిగా తమ ఐకన్గా పెట్టుకున్నారు వైసీపీ వాళ్ళు. దానివల్ల వితౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఉనికి అక్కడ పోయింది. సో ఇప్పుడు ఈమె వెళ్ళి వైఎస్ఆర్ని, ఈమె కూడా నేను వైఎస్ఆర్ కూతురు, వైఎస్ఆర్ నిజమైన ఆశయాలకి నేనే వారసురాల్ని అని ప్రకటిస్తే కొంతవరకు జగన్ బేస్, జగన్కి బేస్ ఏంటి, కొంత క్రిస్టియానిటీ బేస్ ఉంది అంటే ఎస్సీ ఎస్లో ఉంది, దాన్ని ఏమన్నా కొంత బ్రేక్ చేయగలుగుతుందా ఈమె
అట్లాగే కొంత రెడ్డి వర్గంలో కూడా జగన్ పట్ల అసంతృప్తి ఉందనేది బాగా వినిపిస్తున్న మాట ఈ మధ్యకాలంలో. ఎందుకంటే కాంట్రాక్ట్లు కావచ్చు, రకరకాల పనులు గవర్నమెంట్ పనులు చేసే వాళ్ళు రెడ్డిసే ఉన్నారు ఎక్కువగా. వాళ్ళకి ఎవరికి కూడా బిల్లులు ఇవ్వట్లేదు, వాళ్ళని ఎవరు వాళ్ళకి ఏ రకమైన అధికారాలు కూడా లేవు, అంతా కూడా వీళ్ళే చూస్తున్నారు అక్కడ ఎవరు మన వాలంటీర్సే. సో కింది స్థాయిలో ఉండే ప్రతి గ్రామంలో కొంత రెడ్డి వర్గం ఉంటుంది కదా, ఆ రెడ్డి వర్గాన్ని తను కంప్లీట్గా నీరుగార్చారనేది ఎంపీలు ఎమ్మెల్యేలే బహిరంగంగా చెబుతున్నారు. సో రెడ్లే యాంటీగా ఉన్నారు జగన్ పట్ల అనేది చెబుతున్నారు. అటువంటి అసంతృప్తిగా ఉన్న రెడ్డి వర్గాన్ని కూడా ఈమె లాగే అవకాశం కనబడుతుంది. సో ఈ రకంగా కాంగ్రెస్కి కొద్దిగా ఊపు వచ్చే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే పక్కన కర్ణాటకలో వచ్చింది కాబట్టి ఈసారి తెలంగాణ మీద ఆంధ్రప్రదేశ్ మీద కూడా సోనియా, రాహుల్, ప్రియాంక ముఖ్యంగా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారని చెప్తున్నారు. ఆ యాంగిల్లో ఈమెని కాంగ్రెస్ చేరదీసి అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా చేసిందనుకో, అప్పుడు కొంత జగన్కి ఇబ్బంది వచ్చే విధంగా ఉంది. అందుకనే జగన్కి షాక్ ఇవ్వబోతున్న షర్మిల అన్నకి గుడ్ బై అని రకరకాల శీర్షికలతో పెడుతున్నారన్నమాట. ఓకే, సో అన్న చెల్లెళ్ళ పోరాటం అక్కడ మొదలవుతుందా అని అంటున్నారు. ఏదేమైనా ఇప్పటికే పవన్ కళ్యాణ్ అక్కడ ఉండడం, ఇప్పటికే లోకేష్ ఒక పక్క పాదయాత్ర చేయడం, ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ అనేది చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. ఇది ఇంకా దీంట్లో మళ్ళీ ఇంకొక మసాలా దినుసు షర్మిల రూపంలో పడబోతుంది. అంటే ఆల్రెడీ ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఈవిడ యాక్చువల్గా అదే అంటున్నారు. ఇప్పుడు ఆయన జైల్లో పెట్టింది ఎవరు? సోనియా, సోనియా గాంధీ ఆయన జైల్లో పెట్టింది. 16 ఏళ్ళు జైల్లో ఉన్నది ఎవరి వల్ల? సోనియా వల్ల. మరి అలాంటి సోనియాతో కలిస్తే ఈమెకి నెగిటివ్ వస్తుంది కదా అనేది కూడా ఒకటి ఉంది. ఇంకొక వెర్షన్ కూడా ఉంది. అదేం వెర్షన్ అంటే అసలు అన్నా చెల్లెలు ఒకటే. సో ఎందుకన్నా మంచిది రేపు పొద్దున నేషనల్ లెవెల్లో కాంగ్రెస్ ఏమన్నా వచ్చిందనుకో, గవర్నమెంట్ ఫామ్ చేసే పరిస్థితి బీజేపీ రాకుండా, అప్పుడు జగన్ అటు వెళ్ళడం కష్టం కాబట్టి ముందుగా చెల్లిని అక్కడ పంపిస్తే రేపు పొద్దున కాంగ్రెస్ వచ్చినా కూడా జగన్కి ఇబ్బంది ఉండదు అనేది వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్న డ్రామా అనేది కూడా ఒక వెర్షన్ ఉంది. ఎవరు అన్నా చెల్లెలు కలిసి. సో ఆ యాంగిల్ కూడా పాజిబుల్ ఉంది, పాజిబుల్గా లేదనేది చెప్పలేము. ఎందుకంటే బీజేపీకి వ్యతిరేక పవనాలు కూడా బాగానే వేస్తున్నాయి. రేపు పొద్దున ప్రతిపక్షాలు ఏకమై కాంగ్రెస్ నాయకత్వంలో కానీ గట్టిగా నిలబడగలిగితే 2024 ఎలక్షన్లో కాంగ్రెస్ గెడ్జ్ వచ్చే అవకాశం ఉంది. కోయిలేషన్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఫామ్ చేసే అవకాశం ఉంది. అప్పుడు జగన్ కాంగ్రెస్కే సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రాహుల్ కూడా నేను వస్తే ఫస్ట్ సంతకం హోదా మీద చేస్తానని కూడా ప్రకటిస్తున్నాడు. ఓకే, ఆల్రెడీ జగన్ ఏం ప్రకటించాడు, నా హోదా ఇస్తానంటే ఏ పార్టీకైనా నేను సెంట్రల్లో సపోర్ట్ చేస్తానని అంటున్నాడు. సో ఆ రకంగా రేపు పొద్దున కోయిలేషన్ వచ్చి జగన్ సపోర్ట్ కావాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్కి కూడా ఇవ్వచ్చు జగన్. సో అందుకనే కాంగ్రెస్లో తన సిస్టరు ఉంటే మంచిదే కదా అన్నట్టుగా అటు పెడుతున్నాడా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.